ఈ సినిమా ఈ కాన్సెప్ట్ని నా ఫ్రెండ్ రాజు యుఎస్లో ఉంటాడు, తను ఒకరోజు ఫోన్ చేశాడు. ఒకరోజు ఫోన్ చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతున్నాయిరా, నాకు కాల్ చేసి చెప్పాడు, చాలా నాకు అది వింటేనే భయంగా ఉంది అని చెప్పి నాతో అన్నాడు అని కొన్ని నాకు నేరేట్ చేశాడు. చేస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా టెరిఫైయింగ్గా ఉన్నాయి. అంటే వాళ్ళ బాధ మనకి సినిమా సబ్జెక్ట్. సో ఇది మంచి సినిమా అయితే నాకు అనిపిస్తుంది. ఓ పక్క వాడు చెప్పేదానికి పాపం వాళ్ళ ఇంట్లో అలా జరుగుతుందని బాధగా కూడా ఉంది. సరే ఇది బాగుందిరా స్టోరీ, మరి ఎవరు ఎట్లా దీన్ని ఎవరు చేస్తారు అని చిన్న కొత్త హీరోతో చేయాలి. ఇది ఒక 19 ఇయర్స్ ఒక మెడికల్ స్టూడెంట్ స్టోరీ. ఇది మెడికల్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఆ అబ్బాయికి జరిగింది. సో అంటే సరే తను అన్నాడు మనమే చేద్దాం, ప్రొడ్యూస్ చేస్తా నేనే అని చెప్పేసి చెప్పాడు. చెప్పి తను స్టార్ట్ చేశాడు. అప్పటికి నేను రకరకాల పనులు ప్రయత్నాలు అది ఉన్నాను. తనేం చేస్తానంటే ఇక దాన్ని బిగిన్ చేసాం. రాజు నా ఫ్రెండ్, అతనికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమా చేసినందుకు. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇక చిన్నగా రకరకాల క్రూ మొత్తం, అంటే ఎవరెవరైతే మనకి ఫైన్ టెక్నీషియన్స్ ఒక మోడరేట్ మనకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతాడని వెతికే క్రమంలో చాలామంది దొరికారు. సూపర్ టెక్నీషియన్లు అందరూ ఉన్నారు, అందరూ చిన్న చిన్న వాళ్ళే, ఇంకా పేరు లేని వాళ్ళు చిన్న అంటే నా ఉద్దేశం. అందరినీ కూడగట్టుకొని ఆర్టిస్టులు అందరినీ ఎవరైతే సూట్ అవుతారు, అంటే ఆర్టిస్టులు కూడా ఒక టెర్ఫిక్ పెర్ఫార్మర్స్ బాగా చేసేవాళ్ళు, మనం బడ్జెట్ చేసేవాళ్ళు ఎవరని చూస్తే అందరూ చేశాను. వీళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు. సో వాళ్ళందరికీ నా థ్యాంక్స్. తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్గా ఏం చేయాలో అర్థం కాదు మనకి. ఇలాంటి సినిమా చేశాక ఇంకా అక్కడ పెట్టి కూర్చొని చూస్తూ ఉంటాం ఎవడొస్తాడని. అలాంటి టైంలో అనుకోకుండా ఒకరోజు మారుతి గారికి చూపించడం జరిగింది ఈ ట్రైలర్ని. మారుతి గారు చూసి ట్రైలర్ చాలా బాగుంది ఇది, నేను సినిమా చూస్తాను అన్నారు ఆయన. ఆయన అన్న తర్వాత నాకు కంప్లీట్ చేయడానికి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడానికి 2 నెలలు పట్టింది. ఆయన పాపం ఆయన మధ్య మధ్యలో అడుగుతూ, అంటే ఆయన అంటే సినిమా అంటే ఎంత ఇష్టం అనేది, నేనేదో ఒక చిన్న సినిమా తీశాను, ఒక సినిమా చిన్నది కాదు ఒక సినిమా తీశాను కాన్సెప్ట్తో. ఆ ట్రైలర్ ఎక్కడో ఆయనకి ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఏదో పెద్ద ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నారు ఆయన, ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ పని కూడా లేదు ఇది పట్టుకోవాల్సిన పని కూడా. అలాంటి ఆయన సినిమా అంటే అంత ప్రేమతోటి నన్ను ఒక 2 నెలల పాటు అయిపోయిందా ఎప్పుడు చూపిస్తావు అని అడిగారు. అడిగితే సరే కంప్లీట్ అయిన తర్వాత చూపించాను. చూస్తే ఆయన నచ్చింది, ఆయనకి బాగుంది. కానీ ఆయన కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఒకసారి ఎస్కేఎన్ గారు కూడా మళ్ళీ చూశారు. ఆయన ఎస్కేఎన్ సార్ చూసి ఆయన కూడా చూసి ఆయనకి నచ్చింది. బట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కొన్ని ఇంపార్టెంట్ చాలా వెరీ వెరీ క్రూషియల్ చేంజెస్ కొన్ని చెప్పారు మూవీలో. సినిమా అయితే చాలా బాగుంది, ఇవి చేస్తే సినిమా టెరిఫిక్గా ఉంటుంది ఇంకా అని అవి కూడా నేను చేశాను. ఎందుకంటే వాళ్ళ అనుభవం అలాంటిది, వాళ్ళకి సినిమా మీద ఉన్న అంటే పర్టికులర్గా వాళ్ళిద్దరికి కూడా వితౌట్ స్టార్స్ అప్కమింగ్ యాక్టర్స్ తోటి ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ మూవీస్ చేసే వాళ్ళు. నాకు అలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం. అసలు నేను అలాంటి వాళ్ళని చాలా అసలు గాడ్స్ లాగా చూస్తా. అలాంటిది వాళ్ళు సినిమాలో చెప్పిన చిన్న చిన్న మార్పులు ఉంటే అవి చేశాను. చేసిన తర్వాత ఫైనల్గా అది రెడీ అయిపోయింది, వాళ్ళకి నచ్చింది. ఇంకా మూవీని వాళ్ళు టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వారు ఆ సినిమాని వాళ్ళు త్రూ అవుట్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసినందుకు వాళ్ళకి నేను జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఎందుకంటున్నానంటే ఇంత ఇదిగా ఇలాంటి సినిమాలని పర్టికులర్గా పెద్ద స్టార్ క్యాస్ట్ లేని మూవీస్ని కాన్సెప్ట్ సినిమాలని ఎవరూ పట్టించుకోడు. అలాంటిది వీళ్ళు తీసుకొని దాన్ని ఇంత విస్తృతంగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మారుతి గారికి నేను రుణపడి ఉంటాను. సో ఈ సినిమా మీరు ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. సో ఈ టీజర్ నచ్చితేనే, టీజర్లు ట్రైలర్లు నచ్చితేనే సినిమా చూడండి, ఎవరిని ఫోర్స్ చేయట్లా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ జెన్యున్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.